హలో గైస్, వెల్కమ్ టు గెట్ జాబ్ స్కిల్ ట్రైనింగ్. నా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్ట్రింగ్స్ కాన్సెప్ట్ అనేది చూడబోతున్నాం అనమాట, టోటల్ కాన్సెప్ట్. సో స్ట్రింగ్స్ అనేవి మీకు ప్లేస్మెంట్స్ పరంగా అయితే స్ట్రింగ్స్ లిస్టులు మీకు చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ నేను లిస్ట్ కాన్సెప్ట్ మొత్తం కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఓకే. అలాగే స్ట్రింగ్స్ కాన్సెప్ట్ అనేది ఈ వీడియోలో మనం చూద్దాం అనమాట. సో స్ట్రింగ్ అంటే ఏంటి ముందుగా చూద్దాం. స్ట్రింగ్ అంటే ఒక క్యారెక్టర్స్ యొక్క గుంపు అనమాట. అంటే ఒక క్యారెక్టర్స్ కలిపితే అది స్ట్రింగ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, హాయ్ అనే త్రీ లెటర్స్ని మనం ఇండివిజువల్గా త్రీ లెటర్స్, హెచ్ఐ మూడింటిని కలిపేసి ఇలా ఒక యూనిట్గా చేస్తే దీన్ని ఏమంటారు, స్ట్రింగ్ అంటాం అనమాట. సో ఈ దీన్ని డబల్ స్ట్రింగ్ అనేది ఎప్పుడు కూడా డబల్ కొటేషన్స్లోనే ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకే. పైథాన్కి వచ్చేటప్పటికి క్యార్ ఉండదు, ఓకే. సింగిల్ లెటర్ని కూడా మనం స్ట్రింగ్ అనేది తీసుకుంటాం. అదే సి లాంగ్వేజ్లోకి వచ్చేటప్పటికి స్ట్రింగ్ క్యారెక్టర్ కూడా ఉంటుంది, క్యార్ అనేది. సో క్యార్ వన్ బైట్ తీసుకుంటుంది. సో క్యారెక్టర్ కూడా ఇండివిజువల్ స్ట్రింగ్స్ అంటే ఇండివిజువల్ లెటర్స్ ఏమైనా ఉంటే అది క్యారెక్టర్లో రిప్రజెంట్ చేస్తాం, కాకపోతే పైథాన్లో కూడా క్యారెక్టర్స్ని కూడా మనం స్ట్రింగ్స్గానే రిప్రజెంట్ చేస్తాం, ఓకే. స్ట్రింగ్ అనేది ఎప్పుడు కూడా డబల్ కొటేషన్స్లోనే ఇలా రాయాలి, ఓకే. డబల్ కొటేషన్స్లో ఉంటే అది స్ట్రింగ్ అనే, ఇంకా లోపల నెంబర్స్ ఉన్నా సరే ఆ చుట్టుపక్కల డబల్ కొటేషన్స్ ఉంటాయి చుట్టూ అటు ఇటు. సో ఇది స్ట్రింగ్ అవుతుంది మనకి, ఓకే. సో ఇప్పుడు స్ట్రింగ్స్ గురించి చూద్దాం. ఆల్రెడీ లిస్ట్ కాన్సెప్ట్లో నేను మీకు ఇండెక్సింగ్ ఆపరేషన్స్ అనేవి మీకు ఫుల్ వీడియోలో నేను మొత్తం చెప్పాను మీకు. ఒకవేళ మీరు అది చూడనట్టయితే ఒకసారి లిస్ట్ కాన్సెప్ట్ అనేది చూడండి, పైన ఐకార్డ్స్లో వీడియో ఉంటుంది. ఎందుకంటే అక్కడ అందులో మనకి ఇండెక్స్ ఆపరేటర్సే, ఇక్కడ మనకి అదే ఇండెక్సింగ్ యూజ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ స్ట్రింగ్ని మనం రీడ్ చేయడం ఎలాగా అని అంటే, ఫస్ట్ కే అనే ఒక వేరియబుల్ ఉంది, మనకి హాయ్ అనేది ఇన్పుట్ రీడ్ చేయమంటున్నాడు. అంటే ఏది రన్ టైంలో రీడ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తామంటే, ఇన్పుట్కి ఏం రాస్తాం, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని రాస్తాం కదా ఇంటిజర్ రీడ్ చేయాలనుకుంటే. సో ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని రాస్తాం. ఇప్పుడు మనం స్ట్రింగ్ కాబట్టి ఇక్కడ ఏం రాస్తాము, ఎస్టిఆర్ ఆఫ్. సో ఎస్టిఆర్ అని రాస్తే ఏంటి, స్ట్రింగ్ అనమాట. సో ఏంటి, ఇంటిజర్కి ఇంట్, అలాగే స్ట్రింగ్కి ఎస్టిఆర్, ఓకే. లిస్ట్కి ఎల్ఐఎస్టి, ఓకే. డిక్షనరీకి డిఐసిటి. చూడండి, రెడ్ కలర్లో మారాయి కదా, ఇవన్నీ కూడా ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అనమాట. ఇది ఇంటిజర్ని రిప్రజెంట్ చేస్తుంది, ఇది స్ట్రింగ్ని రిప్రజెంట్ చేస్తుంది, ఇది లిస్ట్ని, ఇది డిక్షనరీని, టపుల్ని టపులే అంటాం, ఓకే. సెట్స్ని సెట్ అంటాం, ఓకే. సో ఈ విధంగా మనకి ఉంటుంది. సో ఇంటిజర్ని ఇంట్ అని పిలుస్తాం, అలాగే స్ట్రింగ్ కూడా ఎస్టిఆర్ అని రీడ్ చేస్తాం అనమాట, ఓకే. ఇప్పుడు మనకి స్ట్రింగ్స్ అనేవి ఏ విధంగా, ఫస్ట్ ఒక రీడ్ చేస్తాను చూడండి. మొత్తం ఫస్ట్ నేను 1 to 8 నెంబర్ల వరకు స్ట్రింగ్లో తీసుకున్నాను. సో 1 2 3 4 5 6 7 8 మొత్తం 8 నెంబర్స్ని స్ట్రింగ్లో తీసుకున్నాను. ఇప్పుడు 1 అనే నెంబర్ని యొక్క ఇండెక్స్ ఏంటి, 0 ఇండెక్స్ అనమాట. సో ఎలా మనకి తెలుస్తుందంటే, ఒకవేళ ఇది లిస్ట్లో ఉందనుకోండి, మనకి ఏ విధంగా ఉంటుంది, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఓకే, ఇలా ఉంది కదా లిస్ట్లో. సో ఈ ఒక్క ఎలిమెంట్కి కూడా ఇండివిజువల్ ఇండెక్స్ ఉంటుంది లిస్ట్లో, ఓకే. ఇది 0th ఇండెక్స్, అలాగే ఇది వచ్చేటప్పటికి 1st ఇండెక్స్, అలాగే ఇది వచ్చేటప్పటికి 2nd ఇండెక్స్, అలా ఏ విధంగా అయితే ఉంటుంది. మనకి ఎలిమెంట్స్ సెపరేట్గా ఉంటాయి కాబట్టి మనకి అర్థం చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. కాకపోతే ఇక స్ట్రింగ్కి వచ్చినట్టయితే ఇది కూడా ఇండెక్స్లోనే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ 1 అనేది ఏంటి, 0th ఇండెక్స్, అలాగే 2 అనేది 1st ఇండెక్స్, అలాగే 3 అనేది 2nd ఇండెక్స్, ఓకే. ఇలాగే మనకి స్ట్రింగ్స్లో కూడా ఉంటుందన్నమాట. సో లిస్ట్ మనం పర్ఫామ్ చేయాలి అంటే ఇండివిజువల్ ఎలిమెంట్స్తో మనం ఏదైనా మాడిఫికేషన్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం లిస్ట్లోకి మార్చుకుంటాం స్ట్రింగ్ని, లేదంటే డైరెక్ట్గా మనం స్ట్రింగ్నే మ్యానిపులేషన్స్ చేయొచ్చు, ఓకే. దాని మీద ఎగ్జాంపుల్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం, ఓకే. ఇప్పుడు దీన్ని లిస్ట్లోకి ఏ విధంగా మార్చుకోవాలి ఫస్ట్ మనకు చూద్దాం అనమాట. అలా ఫస్ట్ అది చూడాలి అంటే మనకి స్ట్రింగ్స్లో ఉన్న కొన్ని మెథడ్స్ తెలియాలి. సో ఆ మెథడ్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు స్ట్రింగ్ యొక్క మెథడ్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం అనమాట. స్ట్రింగ్కి మెథడ్స్ ఏమి ఉంటాయి అంటే, ఫస్ట్ మనకి లోయర్, డాట్ లోయర్, డాట్ స్ట్రిప్, డాట్ అప్పర్, డాట్ రీప్లేస్, డాట్ స్ప్లిట్, ఇట్లా చాలా కూడా మనకి ఫంక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో దాన్ని చెక్ చేసుకోవడానికి మనకి ఒకటే కండిషన్ ఉంది, మీకు ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను, డిఐఆర్ ఆఫ్ ఎస్టిఆర్ అని పెడితే స్ట్రింగ్ యొక్క డైరెక్టరీ మొత్తం వస్తుంది. అంటే ఫంక్షన్స్ ఏమున్నాయో అవి మొత్తం మనకి ఇక్కడ మనకి ప్రింట్ అవుతుంది అనమాట. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి అవుట్పుట్లో స్ట్రింగ్ యొక్క అన్ని ఫంక్షన్స్ కూడా మనకి డిస్ప్లే అవుతాయి ఎప్పుడు రన్ చేసాం అప్పుడు, ఓకే. ఇప్పుడు మనం ఈ వీడియోలో స్ట్రింగ్స్ ఫంక్షన్స్ అనేవి మొత్తం ఒకసారి చూద్దాం. ఏంటి లోయరు, అప్పరు, ఓకే, ఇవన్నీ ఫస్ట్ మనకి ఏది మెయిన్గా కావాలి అంటే మనకి ఏది మెయిన్గా ప్లేస్మెంట్కి యూజ్ అయినట్టు కావాలో అవి మటుకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే అవే మనకి ఎక్కువగా యూజ్ అవుతుంటాయి అనమాట. సో చూడండి, ఇక్కడ మనం డైరెక్టరీ ఇచ్చాం. సో ఇక్కడ మొత్తం మనకి
ఫంక్షన్స్ అనేవి మనకు వచ్చేసాయి అనమాట. ఇవన్నీ క్లాసులు, ఓకే, ఇవన్నీ క్లాసెస్. ఈ క్లాసెస్ అనేవి మీకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో యూజ్ అవుతాయి. అప్పుడు మనం ఆ వీడియో అనేది అప్పుడు చేద్దాం. కాకపోతే ప్రజెంట్ మనకి ప్లేస్మెంట్స్ వరకు ఇదైతే మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంత యూజ్ లేదు. మేము వీడియోలో అయితే చేస్తాను, ఓకే. సో ఇక్కడ ఏమున్నాయి, క్యాపిటలైజ్, కేస్ ఫోల్డ్, సెంటర్, కౌంట్, ఎన్కోడ్, ఎండ్స్ విత్. సో ఇవన్నీ కూడా మనకి ఫంక్షన్సే అనమాట. సో వీటిని మనం ఏ విధంగా యూజ్ చేయాలి ఒక్కొక్క ఎగ్జాంపుల్స్తో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ నేను ఎస్ అనే ఒకటి తీసుకున్నాను చూడండి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు హాయ్ అనే లెటర్, హాయ్ అనే స్ట్రింగ్ని నేను రిప్రజెంట్ చేశాను, ఓకే. ఇప్పుడు ఈ హాయ్ అనే దాంట్లో మనం ఫస్ట్ లోయర్ చెక్ చేద్దాం. ఇది లో, ఈ ఉన్న స్ట్రింగ్ అనేది లోయరా అప్పరా. సో ఇప్పుడు ఏం చేస్తాం చూడండి, ఇఫ్ ఎస్ డాట్ లో ఎస్ డాట్ ఈజ్ లోయర్ అంటే ఏంటి, ఈజ్ లోయర్ అంటే అది లోయరా కాదా అని. ఒకవేళ లోయర్ అయితే ప్రింట్, ఆ లోయర్ని ప్రింట్ చేసేద్దాం, ఓకే. ప్రింట్ ఏదైతే ప్రింట్ ఏదైతే లోయర్ అక్షరం ఉన్నాయో దాన్ని ప్రింట్ చేస్తాను. ఒకవేళ లోయర్ కాకపోతే, సో ఎల్స్ అంటే మనకి లోయర్ కాకపోతే అంటే అది లోయర్ అంటే ఏంటి అర్థం, స్మాల్ లెటర్స్ కాకపోతే అంటే స్మాల్ హెచ్ స్మాల్ ఏ స్మాల్ ఐతో కాంబినేషన్ కాకుండా ఎక్కడైనా క్యాపిటల్ లెటర్స్ ఉంటే అది లోయర్ కానట్టు, ఓకే. అప్పుడు మనకి ఏం ప్రింట్ కావాలి, ప్రింట్ నాట్ లోయర్ అంటే ఎన్ఎల్ అనుకుంటున్నాను, ఎన్ఎల్ ప్రింట్ చేద్దాం, ఓకే. ఇప్పుడు రన్ చేస్తున్నాను, ఎస్ అనేది ఇక్కడ ఇచ్చేసాను మామూలుగా అయితే. కాకపోతే మీరు రన్ టైంలో రీడ్ చేయచ్చు. చూడండి హాయ్ వచ్చింది ఎందుకంటే అన్ని స్మాల్ లెటర్స్. ఇప్పుడు నేను ఐ క్యాపిటల్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది లోయరా కాదా ఇప్పుడు చెక్ చేద్దాం. సో నాట్ లోయర్ ఎందుకంటే ఒక అక్షరం కూడా లోయర్గా ఉండకుండా ఉండకూడదు అనమాట. అంటే ఒక అక్షరం కూడా మనకి క్యాపిటల్ అయి ఉండకూడదు, ఓకే. ఇప్పుడు క్యాపిటల్ చెక్ చేయాలంటే ఎలాగా, లోయర్ అంటే స్మాల్ లెటర్స్ కాబట్టి అప్పర్ అనేది ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్స్ అయి ఉంటాయి. సో ఈజ్ అప్పర్, ఈజ్ అప్పర్. సో ఈజ్ అప్పర్ మనకి ఒకవేళ అయితే కనుక ఎస్ ప్రింట్ అవ్వాలి, లేకపోతే ఎన్యూ అని రాస్తున్నాను, ఓకే, నాట్ అప్పర్. ఇప్పుడు రన్ చేద్దాం. రన్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఎన్యూ. ఎందుకు ఎన్యూ అని వచ్చింది ఇక్కడ, ఒకటే ఒక అక్షరం మనకి అప్పర్ అయిందా అంటే, ఇప్పుడు మనకి ఈ కండిషన్లో మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే ఈజ్ లోయర్ అంటే అన్ని అక్షరాలు లోయరా కాదా అనేది చెక్ చేసింది. అలాగే ఇప్పుడు ఈజ్ అప్పర్ అంటే అన్ని అక్షరాలు అప్పరా కాదా అనేది చెక్ చేసుకుంటుంది. ఒక్క లోయర్ వచ్చినా సరే అది అప్పర్ కానట్టే, ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు టోటల్ క్యాపిటలెటర్స్లో ఉండాలన్నమాట. చూడండి ఇక్కడ హెచ్ హెచ్ అలాగే ఏ కూడా మనకి క్యాపిటలెటర్స్లో రాశాను. ఇప్పుడు మనకి ఏమొస్తుంది, ఇదే క్యాపిటలెటర్స్లో ప్రింట్ అవుతుంది, అదిగోండి హెచ్ఐ, ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు లోయర్ గురించి అప్పర్ గురించి. అలాగే ఇక్కడ మెయిన్గా మనం ఇంకో ఫంక్షన్ యూజ్ అయ్యేది ఏంటంటే ఈ ఎస్ అనేది ఎన్ని క్యారెక్టర్స్ ఉంది, ఓకే, అంటే లెంత్ కనుక్కోవడానికి మనకి ఏంటి లిస్ట్లో. అలాగే ఎల్ఎన్ ఆఫ్ స్ట్రింగ్ ఏదో స్ట్రింగ్ నేమ్ ఉంది ఎస్ కాబట్టి ఎస్ రాశాను, రన్ చేశాను, మనకి 3 అనేది అవుట్పుట్లో వస్తుంది అనమాట. సో ఇది లెంత్ కనుక్కోవడానికి. అలాగే స్ట్రిప్ డాట్ స్ట్రిప్ అని యూజ్ చేస్తే స్టార్టింగ్లోను అలాగే ఎండింగ్ దగ్గర ఉన్న గ్యాప్స్ అనేవి మనకి పోతాయన్నమాట. సో ఇక్కడ నేను ఎండింగ్లో కొన్ని గ్యాప్స్ పెడతాను, ఇక్కడ గ్యాప్స్ పెడతాను. ఇక్కడ ఏం చేస్తానంటే ఇంకోటి ప్రింట్ చేస్తాను, ఏంటి, ప్రింట్ ఎస్ డాట్ స్ట్రిప్, ఓకే. మనం ఈ స్ట్రిప్ అనేది ఎక్కడ వాడతాం, లిస్ట్ని ఒకే లైన్లో రీడ్ చేసుకునేటప్పుడు వాడతాం. సో గ్యాప్స్ ఏమైనా ఉంటే పోగొడుతుందని. సో ఇక్కడ చూడండి గ్యాప్స్ అని పోగొట్టేసింది, డైరెక్ట్గా హాయ్ అని మాత్రమే మనకి ఇక్కడ ప్రింట్ అయింది. అలా కాకుండా నేను ఎస్ని ప్రింట్ చేద్దాం. ఇక్కడ నేను ఎలా ఇచ్చాను మీకు తెలియడానికి. ఇప్పుడు ఒకసారి ఇది రన్ చేద్దాం ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు మనం ఇస్తే చూడండి ఇక్కడ గ్యాప్స్ ప్రింట్ అయిపోయి, ఎందుకనంటే ఇది మొత్తం స్ట్రింగ్గా తీసుకుంటుంది కాబట్టి గ్యాప్ని కూడా మనకి స్ట్రింగ్గా కన్సిడర్ చేస్తుంది. సో మరి ఇక్కడ పెడితే మళ్ళీ గ్యాప్స్ అనేవి పోతాయన్నమాట, ఓకే, అర్థమైందా. స్టార్టింగ్లో ఎండింగ్లో గ్యాప్స్ ఏమైనా ఉంటే మటుకు ఈ స్ట్రిప్ అనేది మనకి పోగొడుతుంది. అలాగే లెంత్ అంటే లెంత్ ఎంత లెంత్ ఉందో ఆ క్యారెక్టర్ ఆ స్ట్రింగ్ అనేది ఎంత లెంత్ ఉందో ఇది మనకి రిటర్న్ చేస్తుంది. లోయర్ అంటే ఆల్ఫాబెట్స్ స్మాల్ లెటర్సా క్యాపిటల్ లెటర్సా అనేది చూస్తుంది. స్మాల్ లెటర్స్ అయితేనే ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది, కాకపోతే క్యాపిటల్ లెటర్స్ అయితే కనుక ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది. ఇది ఈజ్ లోయర్ మెథడ్. అలా కాకుండా మనం స్మాల్ లెటర్స్ ఇచ్చాము, మనకి అది క్యాపిటల్ లెటర్స్లో ప్రింట్ కావాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము చూడండి. ఇప్పుడు ఎస్ అనేది మొత్తం క్యాపిటల్ లెటర్స్లో ఉంది కదా, ఇప్పుడు దీన్ని స్మాల్ లెటర్స్లోకి మార్చాలి. అప్పుడు ఏం చేస్తామంటే ప్రింట్, నేను ప్రింట్ చేయాలి కాబట్టి డైరెక్ట్గా ప్రింట్ అని రాస్తాను, ఓకే, ప్రింట్ ఎస్ డాట్ అప్ ఎస్ డాట్ లోయర్ ఈజ్ చేరిపే ఈజ్ తీసేస్తాం. ఎందుకు మనకి చెక్ అవ్వలేదు, డైరెక్ట్గా మారిపోవాలి కాబట్టి ఈజ్ లోయర్ బదులు మనకి లోయర్ అని రాస్తాం. అలాగే ఇందాక ఈజ్ అప్పర్ అనుకున్నాం కదా, సో ఈజ్ తీసేసి అప్పర్ అని పెడితే స్మాల్ లెటర్స్ అనేవి క్యాపిటల్ లెటర్స్లోకి మారిపోతాయి. ఇప్పుడు మనం అవుట్పుట్ ఏం చూద్దాం, హెచ్ఐ అనేది స్మాల్ లెటర్స్లో వస్తుంది. సో అవుట్పుట్ అనేది వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ ఏంటంటే రీప్లేస్. ఈ రీప్లేస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏం చేస్తాను చూడండి, ఇక్కడ ఎస్ డాట్ రీప్లేస్. సో ఈ ఫంక్షన్స్ కాబట్టి క్లోజ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ గ్యారంటీగా ఉండాలి, ఓకే. రీప్లేస్ ఫస్ట్ మనం ఆల్రెడీ ఇది మనం వాడాం చాలా ప్రోగ్రామ్లో. సో రీప్లేస్ ఫస్ట్ ఇక్కడ రాయాల్సిన కండిషన్ ఏంటి, ఏది నువ్వు రీప్లేస్ చేయాలనుకుంటున్నావు. సెకండ్ రాయాల్సింది ఏంటి, ఏది నువ్వు రీప్లేస్ చేస్తావు అంటే దేంతో రీప్లేస్ చేస్తావు అనేది సెకండ్ రాయాలి. ఇక్కడ మనకి ఏది రీప్లేస్ చేస్తాం, హాయ్లో హెచ్ ఉంది కాబట్టి క్యాపిటల్ హెచ్ని రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. దేంతో, ఐతోటి,
ఓకే అర్థమైందా ఇప్పుడు హెచ్ అనే లెటర్ని మనం పి అనే లెటర్తో రీప్లేస్ చేయాలనుకుంటే హెచ్ కమ్మ పి అని రాస్తాం ఇక్కడ హెచ్ అంటే ఏంటంటే దేని రీప్లేస్ చేయాలనుకుంటున్నావు అనేది నువ్వు ఫస్ట్ కండిషన్లో రిప్రజెంట్ చేయాలి అలాగే సెకండ్ ఏదైతే పి అనే ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో నువ్వు దేంతో రీప్లేస్ చేయాలనుకుంటున్నావు అనేది అక్కడ రిప్రజెంట్ చేయాలి ఇప్పుడు మనకి అవుట్పుట్లో పిఏఐ అనేది అవుట్పుట్ వస్తుందన్నమాట సో చూడండి ఓకే ఈ విధంగా మనం రీప్లేస్ అనే ఫంక్షన్ చేస్తాం ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ అనమాట నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ వచ్చినప్పటికీ స్టార్ట్స్ విత్ సో ఈ స్టార్ట్స్ విత్ దేనికి యూజ్ అవుతుంది మనకి అంటే ఒక లెటర్లో లేదంటే ఒక స్ట్రింగ్ అంటే ఒక స్ట్రింగ్లో ఫస్ట్ లెటర్ అంటే స్టార్టింగ్ ఏ లెటర్తో వస్తుంది లేదంటే స్టార్టింగ్ ఏ కండిషన్తో వస్తుందని మనం చూసుకోవడానికి డాట్ స్టార్ట్స్ విత్ అనే మెథడ్ యూజ్ చేస్తాం అది ఏ విధంగా యూజ్ చేస్తాం అంటే ఇక్కడ ఎస్ డాట్ స్టార్ట్స్ విత్ అని చెప్పి ఇక్కడ ఏదైతే అక్షరం ఇచ్చామో ఈ హెచ్తో స్టార్ట్ అయిందా లేదా అనేది చెక్ చేసి మనకి అవుట్పుట్లో రిజల్ట్ అనేది ప్రింట్ చేస్తుంది అనమాట సో ఇది మొత్తాన్ని నేను ఇఫ్ కండిషన్లో రాసి ఒక కండిషన్ అనేది రాస్తున్నాను చూడండి ఇఫ్ ఎస్ డాట్ స్టార్ట్స్ విత్ హెచ్ అయితే ప్రింట్ ఎస్ అని ప్రింట్ అవ్వాలి లేదంటే కనుక నో అని ప్రింట్ అవ్వాలి ఎల్స్ ప్రింట్ నో ఓకే ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది హెచ్తోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి అవుట్పుట్ అనేది ఎస్ అనే వస్తుంది సో రన్ చేస్తే హెచ్తో స్టార్ట్ అయింది కాబట్టి అవుట్పుట్ ఏం రావాలి వై రావాలి సో అవుట్పుట్లో ఓకే వై వచ్చింది సో అవుట్పుట్లో ఎలా వస్తుంది అనమాట ఒకవేళ ఎండ్స్ విత్ అని రాయాలనుకుంటే ఇఫ్ ఎస్ డాట్ ఎండ్స్ విత్ అంటే చివరిలో ఇది ఏంతో ఎండ్ అవుతుంది అనేది అది అవుట్పుట్ అనేది రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఒకవేళ అది మనం అనుకుంటున్న అక్షరంతో అది ఎండ్ అయితే కనుక ట్రూని ఒకవేళ ఎండ్ అవ్వకపోతే కనుక ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది ఓకే దాన్ని బట్టి మనం అక్కడ ఏం ప్రింట్ చేయాలో డిసైడ్ చేసుకుని అక్కడ ప్రింట్ స్టేట్మెంట్లో రాయాలి ఓకే ఆ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం సో మనం ఇప్పుడు ఎండ్స్ విత్ చూద్దాం ఎండ్స్ విత్ ఏంటంటే ఇదే స్టార్ట్స్ విత్ ఉంది కదా స్టార్ట్స్ విత్ అలాగే ఎండ్స్ విత్ కూడా ఇక్కడే మనం కండిషన్లో చూద్దాం అనమాట సో ఇప్పుడు రెండు ఇప్పుడు హెచ్తో స్టార్ట్ అవ్వాలి అలాగే ఓతో ఎండ్ అవ్వాలి అప్పుడైతే మనకి ఎన్ రావాలనుకోండి ఏంటి రెండు కండిషన్లు అవ్వాలి కాబట్టి మనం ఎండ్ యూజ్ చేస్తున్నాం ఓకే ఎండ్స్ విత్ అంటే ఏ ఎండ్ యూజ్ చేస్తున్నాం ఓకేగా ఎందుకంటే ఎండ్ ఏ ఎండీలో అంటే ఎండ్ అనేది లాజికల్ ఎండ్లో మనకి ఏంటి ఏ ఒక్క ఎలిమెంట్ కనుక అంటే ఏ ఒక్క ఎలిమెంట్ కనుక మనకి ట్రూ అయినా సరే ఇంకోటి కూడా ట్రూ అయితేనే అవుట్పుట్లో మనకి ట్రూ వస్తుంది ఓకే ఒకటి ఫాల్స్ అయినా సరే మొత్తం అవుట్పుట్ ఫాల్స్ అయిపోతుంది ఓకే స్టార్ట్స్ విత్ ఎండ్స్ విత్ ఇది మనకి ఓ స్మాల్ ఓ అనుకున్నాం ఓకే ఈ స్మాల్ ఓతో ఎండ్ అవ్వాలి అలాగే క్యాపిటల్స్తో స్టార్ట్ అవ్వాలి అప్పుడైతే మనకి ఎస్ లేకపోతే నో సో ఎస్ వచ్చింది ఎందుకు ఇక్కడ ఓతో ఎండ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను ఓ తీసి పీ పెట్టాను సో ఇప్పుడు పీ పెట్టి రన్ చేస్తే ఏమవుతుంది ఎండ్స్ విత్ అవ్వట్లేదు కాబట్టి నో వచ్చింది ఓకే ఎందుకు ఒక కండిషన్ ఫాల్స్ అయినా సరే టోటల్గా మొత్తం ఫాల్స్ అయిపోతుంది కాబట్టి ఓకే ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ మెథడ్స్ అనమాట స్ట్రింగ్స్లో ఈ స్ట్రింగ్ మెథడ్స్ యూజ్ చేసే మనం మొత్తం ఎక్కువగా యూజ్ చేసి మనం ప్రోగ్రామింగ్లో సాల్వ్ చేస్తూ ఉంటాం అనమాట దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ తర్వాత వీడియోలో చూద్దాం అలాగే స్ట్రింగ్స్ అనగానే మనకి లిస్ట్ లాగే ఉంటుందని ఇందాక మనం ఒక వర్డ్ చెప్పుకున్నాం సో లిస్ట్ లాగే ఉంటుంది కాబట్టి అంటే లిస్ట్లో ఉండడం అంటే దానికి దీనికి కూడా ఇండెక్స్ ఉంటుంది కాబట్టి ఆ ఇండెక్స్ యూజ్ చేసి మనం ఇండెక్సింగ్ ఆపరేషన్స్ అంటే స్ప్లిట్టింగ్ ఆపరేషన్స్ అనేవి మనం చేయగలం అలాగే దేంతో యూజ్ చేసే ఇండెక్సింగ్ ఆపరేటర్ యూజ్ చేసి దాని పేరు ఏంటంటే కాలన్ సో ఈ కాలన్ ఇండెక్సింగ్ ఆపరేటర్ యూజ్ చేసి మనం ఏ విధంగా స్ట్రింగ్స్ని స్ప్లిట్ చేస్తాం అలాగే మనకు కావాల్సిన ఎలిమెంట్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎగ్జాంపుల్స్ ముందు చిన్నసారి కొంచెం చెప్తాను ఎందుకంటే ఆల్రెడీ నేను లిస్ట్లో ఫుల్గా దాని కాన్సెప్ట్ చెప్పేశాను సో అది ఎవరైనా చూడనట్టయితే పైన ఐకార్డ్స్లో స్క్రోల్ అవుతుంటుంది ఒకసారి మీరు వెళ్ళి ఆ వీడియో చూడండి లేదంటే డిస్క్రిప్షన్లో ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్ అని ఒక లింక్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి ఓకే సో ఈ వీడియోలో ఇంతే ఈ వీడియోకి సో నెక్స్ట్ వీడియోలో మన ఎగ్జాంపుల్స్తో సహా స్ప్లిట్టింగ్ ఆపరేషన్స్ కూడా చూద్దాం చూసిన తర్వాత నెక్స్ట్ వీడియో అనేది మనం చేద్దాం ఓకే ఇంకా మీకు ఏదైనా కాన్సెప్ట్స్ కావాలనుకుంటే అంటే పైథాన్ స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాలి అనుకుంటే కనుక కింద కామెంట్లో చెప్పండి మొత్తం స్టార్టింగ్ నుంచి వీడియోస్ అనేవి చేస్తాను ఆల్రెడీ మన ఛానల్లో పైథాన్కి సంబంధించి కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ మీద టోటల్ కాన్సెప్ట్ అనేది చేయడం జరిగింది అలాగే స్ట్రింగ్స్ గురించి కంప్లీట్ అవుతుంది అలాగే లిస్ట్ గురించి చేసాం అలాగే ఫంక్షన్స్ కూడా టోటల్ కాన్సెప్ట్స్ అనేవి మనం ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి మీరు వెళ్ళి ప్రోగ్రామింగ్ సెషన్స్లో చెక్ చేసుకోండి అలాగే ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది ఆ ప్లేలిస్ట్ కూడా మీరు చెక్ చేసుకొని అందులో ఏమేమి ట్యూటోరియల్స్ ఉన్నాయో ఒకసారి మీరు నేర్చుకోండి అలాగే యాప్టిట్యూడ్ మీద ట్యూటోరియల్స్ కూడా మనకి వస్తున్నాయి డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి ఓకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఓకే థ్యాంక్